రైతుల బిల్లుపై సర్వత్రా హర్షం. నేడు పార్లమెంట్లో రైతు బిల్లులపై యావత్ దేశంలో ఉన్న రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటులో రైతు బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా నేడు పట్టణంలోని బస్ డిపో వద్ద భాజపా నాయకులు కార్యకర్తలు టపాకాయలు కాల్చి రైతులకు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ వన్ రేషన్ ఓన్ నేషన్ ఓన్ మార్కెట్తో రైతులు దేశంలో ఎక్కడైనా సరే పంటలు అమ్ముకోవచ్చని చెప్పారు. ఈ బిల్లుపై తెరాస కాంగ్రెస్ వామపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కళ్ళబొల్లి మాటలతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై వాదనలు చేయడం సరికాదని అన్నారు. రైతులు లబ్ధి చెందేలా బిల్లు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం చారిత్రాత్మక విలువనిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం చేస్తుందని మంచి పరిణామంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, విజయ్ కుమార్, సుధాకర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు గొల్లు మల్లేశం, శివ, ప్రియా నాయక్, బెండలవీణ తదితరులు పాల్గొన్నారు. రైతు యొక్క బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును హర్షిస్తూ యావత్ దేశ ప్రజలందరూ కూడా మరి సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ పట్టణంలో ఇక్కడ బస్ డిపో వద్ద సంబరాలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బిల్లుకు ఈ బిల్లుకు కొంచెం తేడా ఉంది. ఏంటంటే రైతు పండించినటువంటి పంటను ఎక్కడైనా దేశంలో అమ్ముకోవచ్చు. వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ రేషన్, రైతు పండించినటువంటి పంటను ఎక్కడ గిట్టుబాటు వస్తుందో అక్కడికి వెళ్ళి మరి అతను అమ్ముకోవచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి ఒక రాష్ట్రం దాటాలన్నా ఒక జిల్లా దాటాలన్నా ఈ వ్యవసాయ మార్కెట్ల యొక్క పర్మిషన్లు, వాళ్ళ యొక్క చాలన్లు, వాళ్ళకు రుసుములు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుండే. ఇప్పుడు ఆ విధంగా కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రైతు ఇక్కడ మరి ఎక్కడైనా సరే, ఇక్కడ తెలంగాణ నుంచి పంజాబ్ వరకు కానీ హర్యానా గుజరాత్ ఏ రాష్ట్రంలోనైనా అతను అమ్ముకునేటటువంటి సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే చెప్పారు, 5 సంవత్సరాలలో రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చాడో, మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే మాట ఉందో మరి దానికి నిన్న రాజ్యసభ కూడా రైతులందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారో, మరి భారతీయుల జనతా పార్టీ వైపు ఎవరైతే రైతులు చూస్తున్నారో, ఎందుకంటే రైతులది ఎక్కువ సంఖ్య ఉంటుంది కాబట్టి దీనికి రైతులను కొంతమందిని మరి మభ్య పెడుతూ రక్కదారిన పెడుతూ మరి వాళ్ళకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ బిల్లు 100% రైతుల పక్షపాతి, రైతుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. భారత్